పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో సద్గమయ తమసో జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. లాస్ట్ క్లాస్లో మనం త్రీ మెథడ్స్ గురించి మనం చదువుకున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ చదువుకుందాం మనం. ఇఫ్ దీస్ త్రీ మెథడ్స్ ఆర్ స్టడీడ్, యూ కెన్ అరైవ్ అట్ అన్ అండర్స్టాండింగ్ యాజ్ టు ది త్రీ సిస్టమ్స్ విచ్ సైకాలజిస్ట్ కుడ్ ఎలాబరేట్ అండ్ డెవలప్ ఇన్ ఆర్డర్ టు హ్యాండిల్ ది త్రీ టైప్స్ ఆఫ్ మోడర్న్ కాన్షియస్నెస్, ద లెమోరియన్ విచ్ ఈస్ ది లోయెస్ట్ ఫౌండ్ అపాన్ అవర్ ప్లానెట్ ఎట్ దిస్ టైమ్, ద అట్లాంటియన్ విచ్ ఈస్ ద కామనెస్ట్ ఫౌండ్ టుడే అండ్ ద ఆర్యన్ విచ్ ఈస్ డెవలపింగ్ అండ్ అన్ఫోల్డింగ్ విత్ గ్రేట్ ర్యాపిడిటీ. సో ఈ మూడు మెథడ్స్ మనం ఏదైతే లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం, ఆ మూడు మెథడ్స్ బాగా ఉంచుకుంది. ఈ మూడు మెథడ్స్ని జాగ్రత్తగా, ఇవే ప్రధానంగా సైకాలజిస్ట్ ప్రస్తుతం వాడి హ్యూమన్ బీయింగ్స్కి ట్రీట్ చేస్తున్నటువంటి విధానాలు. అందులో లెమోరియన్స్గా ఉంటున్నారు కొందరు, పూర్తిగా భౌతికత్వంగా జీవిస్తుంటారు కొందరు, దట్ ఈస్ లెమోరియన్స్. దానికి పైన ఉండేటువంటి అట్లాంటియన్స్ ఆస్ట్రల్ ప్లేన్లో ఎక్కువగా ఉంటుంటారు, డిజైర్స్ ఇవన్నీ ఎక్కువగా. దానికి పైన ఉండేటువంటి ఆరియన్స్. సో ఈ ముగ్గురులో లెమోరియన్స్ ఎక్కువగా ప్రస్తుతం ఉంటున్నటువంటి వాళ్ళు, అట్లాంటియన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అట్లాంటియన్స్ ఆరియన్స్ వీడు ముగ్గురు అని చెప్పి చెప్తున్నారు విత్ గ్రేట్ ర్యాపిడిటీ. At present, psychologists are using the lowest type of AI for all groups and states of consciousness. This does not seem wise, does it? ఈ ముగ్గురికి కూడా వాళ్ళు ఒకటే విధానం ఏర్పాటు చేస్తారు, అదేంటంటే లెమోరియన్స్ వాడేటువంటి విధానం, అదే చెప్పిస్తున్నారు వీళ్ళందరూ. దట్ ఈస్ ద ఫస్ట్ మెథడ్. ద ఫస్ట్ మెథడే ఎక్కువగా వాళ్ళు హ్యాండిల్ చేసేస్తున్నారు, అందరికీ అది కరెక్ట్ కాదు కదా అని అంటున్నారు. ద క్వశ్చన్ నౌ అరైజెస్ ఇస్ టు ద source of dreams. Again, as in those cases, we considered in connection with the source of guidance. So, మనం source of guidance గురించి మనం చదువుకున్నాం, అలాగే source of dreams. ఎందుకు కళలు ఈ రకంగా వస్తున్నాయి, ఏంటి అసలు ఈ సోర్స్, ఏమిటి దీనికి ఈ రకంగా కళ వచ్చింది వీడికంటే ఏంటి కారణం? ఎప్పుడు వాడు చూడలేదు, ఏంటి తెలియదు వాడికి, అసలు ఒక గందరగోళం అయినటువంటి ఒక కళ వస్తున్నాడు. ఎందుకు వచ్చినాడు ఆ కళ? వాడు ఎప్పుడు అసలు ఈ జీవితంలో విన్నది లేదు కన్నది లేదు అన్నట్టుగా ఉంటుంది. ఏంటి అసలు ఈ సోర్స్ ఆఫ్ డ్రీమ్స్ అంటుంటే చెప్తున్నారా? ఐ షాల్ సింప్లీ ఎన్యూమరేట్ సచ్ ఆరిజిన్స్ అండ్ లీవ్ ది స్టూడెంట్ ఆఫ్ సైకాలజీ టు మేక్ అడిక్వేట్ అప్లికేషన్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ వెన్ ఫేస్డ్ విత్ ఏ డ్రీమ్ ప్రాబ్లమ్. ది సోర్సెస్ ఆర్ అబౌట్ 10 ఇన్ నెంబర్ అండ్ కుడ్ బి కమెంటెడ్ యాజ్ ఫాలోస్. ఈ 10 రకాలుగా ఉన్నాయి డ్రీమ్స్, వీటి గురించి ఒక్కొక్కటి చెప్తానంటున్నారా. అందులో నెంబర్ 1, డ్రీమ్స్ బేస్డ్ అపాన్ బ్రెయిన్ యాక్టివిటీ. ఇన్ దీస్ కేసెస్ ద సబ్జెక్ట్ ఈస్ స్లీపింగ్ టూ లైట్లీ, హీ నెవర్ రియల్లీ లీవ్స్ హిస్ బాడీ అండ్ ది థ్రెడ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ కంప్లీట్లీ విత్డ్రాన్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ డీప్ స్లీప్ ఆర్ ఇన్ కాన్షియస్నెస్. సో వీడు ఎలా ఉంటాడు వీడు? ఫస్ట్ వాడు వీడు చాలా క్యాట్ నాప్ స్లీప్ అంటారు సార్, అట్లా ఇట్లా పిలిస్తే అట్లా లేచేస్తుంటాడు, ఆ రకంగా నిద్రపోయేటువంటి వాళ్ళ. వీడికి అంటే ఊరికి అలా పడుకుని ఉంటాడు కానీ నిద్రపోతున్నాడా లేదా అన్నటువంటి సందేహంగా ఉంటుంది. వాడు పక్కన మన కొంచెం ఇలా సన్నగా మాట్లాడిన వాడు లేచేస్తాడు సరే, లేదా చిన్న శబ్దం అయినా లేచేయడం, అసలు చిన్న స్పర్శ తగిలినా లేచేయడం ఇలా ఉంటుంటుంది సరే, అలా ఉండేటువంటి వాళ్ళ సంగతి చెప్తున్నారు ప్రస్తుతం. హీ నెవర్ రియల్లీ లీవ్స్ హిస్ బాడీ
and the thread of consciousness not completely withdrawn as he is in sleep or in consciousness. He remains therefore closely identified with his body, and because of the partial withdrawal of the thread of consciousness, his condition is more like a dazed hampered self-recognition. Hampered self-recognition than real sleep. Benumbed self-recognition. Just what Allah wanted to do, నిజమైనటువంటి నిద్రని వాడు పొందుతున్న వాడుగా ఉండేవాడు. వినంబడ్ అన్నద వినంబడ్ సెల్ఫ్ రికగ్నిషన్ దాన్ రియల్ స్లీప్. దిస్ కండిషన్ మే పర్సిస్ట్ త్రూఅవుట్ ద ఎంటైర్ నైట్ ఆర్ పీరియడ్ ఆఫ్ స్లీప్, బట్ దిస్ యూజువల్లీ ఫౌండ్ ప్రజెంట్ ఓన్లీ ఇన్ ద ఫస్ట్ 2 hours ఆఫ్ స్లీప్ అండ్ ఫర్ అబౌట్ 1 hour ప్రేయర్ టు రిటర్నింగ్ టు ఫుల్ వేకింగ్ కాన్షియస్నెస్. జనరల్గా అది ఎంతవరకు ఉంటుందంటే, మామూలు వాళ్ళకి ఫస్ట్ 2 hours, వాళ్ళు పడుకున్నటువంటి మొదటి 2 గంటలు కొంచెం మరీ అంత నిద్ర పట్టి పట్టినట్టుగా ఉంటుంటుంది, అండ్ మెలకు రావడానికి 1 hour బిఫోర్. సో ఇదంతా కూడా స్లీప్ గురించి చాలా స్టడీ ఉంది నిజానికి. సో 1 hour బిఫోర్ టు ద స్లీప్ అండ్ టువర్స్ 1 hour బిఫోర్ వేకింగ్ అండ్ టువర్స్ వన్స్ హీ ఎంటర్స్ ఇన్ టు ద స్లీప్, ఆ టైం అంతా కూడా ఇప్పుడు చెప్తున్నటువంటి విధానంగా ఉంటుంది జనరల్గా అందరికీ. కానీ వీడికి మాత్రం ప్రధానంగా అదే రకమైనటువంటి స్లీప్, మొత్తం స్లీప్ అంతా కూడా అదే రకంగా ఉంటుంది. ది ప్రాబ్లమ్స్, వర్రీస్, ప్లెషర్స్, కన్సర్న్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఆఫ్ ది వేకింగ్ అవర్స్ ఆర్ స్టిల్ ఎజిటేటింగ్ ద బ్రెయిన్ సెల్స్, బట్ ద రికగ్నిషన్ అండ్ ద అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దీస్ వేగ్ ఆర్ ఎజిటేటెడ్ ఇంప్రెషన్స్ ఈజ్ అన్సర్టెన్ అండ్ ఆఫ్ ఎ కన్ఫ్యూజ్డ్ నేచర్. No importance, whatever need be attached to this type of trip. They indicate physical nervousness and poor sleeping capacity, but have no deep psychological significance or spiritual meaning. Again, psychological significance, even levandi vidiki, spiritual values gaane illa vidu, urukina ala padukuntadu gaane pakka meda eppudu porlutu untadu, eppudu vaadu attitude kadutuntadu, sarthapudu kapputadu, sarthapudu isthuntadu chusara ala. పూర్తిగా హాయిగా పడుకున్నట్టుగా ఉండదు అటు స్లీప్ పాప. ఏదో కదులుతుంటాడు, అటు చేస్తుంటాడు, ఇది చేస్తుంటాడు, ఏదో అటు ఇలానే నడుస్తుంటుంది రాత్రంతా వీడికి. కనుక ఆ రకంగా ఉండేటువంటి వాళ్ళ విషయం చెప్తున్నారు ప్రస్తుతం మనకి. దే ఇండికేట్ ఫిజికల్ నెర్వస్నెస్ ఆర్ పూర్ స్లీపింగ్ కెపాసిటీ, బట్ హ్యావ్ నో డీప్ సైకలాజికల్ సిగ్నిఫికెన్స్. వాడికి ఏదో నిద్రపోతే ఒక కళ్ళు ఏదో వచ్చినట్టు, ఆ కళ్ళలో వాడికి ఏవో చాలా సంతోషకరమైన కలిగినట్టు, చాలా ఆనందకరమైనటువంటివి, ఇలా అనేక రకాలైనటువంటి విషయాలు వస్తాయి, కానీ వాటికి ఏమి సిగ్నిఫికెన్స్ ఏం లేదని అంటారు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ వస్తాయి వాటి కళల్లో, వర్రీస్ వస్తుంటాయి, ప్లెషర్స్ వస్తుంటాయి, ఇవన్నీ అనేక రకాలైనటువంటి కళలు వస్తుంటాయి వాడికి. ఏదేదో జరిగిపోయినట్టు, ఏదేదో అయినట్టుగా కొంచెం సంతోషకరమైన కొన్ని వస్తుంటాయి, కొన్ని ఏవో టెన్షన్స్ సంబంధించినటువంటి కళ్ళు వస్తుంటాయి వాడికి. రాత్రంతా నిద్రపోయేవరా అంటే ఏంటో, లేచిన తర్వాత వాడికి ఒక ఫ్రెష్నెస్ ఫీలింగ్ ఉండదు వాడికి. ఏంటో అలా నిద్రపోతున్నాను అంటుంటుంది ఉంటుంది, కానీ ఫ్రెష్ ఫీలింగ్ ఉండదు వాడికి పాపం. అలా ఉంటుంటారు చూసారు అందరూ, అలా నెక్స్ట్ వన్ కవాడు వీళ్ళందరూ క్యామమిల్లా వీళ్ళందరూ. దే ఇండికేట్ ఫిజికల్ నెర్వస్నెస్ అండ్ పూర్ స్లీపింగ్ కెపాసిటీ, బట్ హ్యావ్ నో డీప్ సైకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్పిరిచువల్ మీనింగ్. దీస్ డ్రీమ్స్ ఆర్ ద మోస్ట్ కామన్ అట్ దిస్ టైమ్ ఓయింగ్ టు ది ప్రెవలెన్స్ ఆఫ్ ది అట్లాంటియన్ కాన్షియస్నెస్ అండ్ ద స్ట్రెస్ అండర్ విచ్ పీపుల్ లివ్ టుడే. ఇప్పుడందరికీ కూడా చాలా స్ట్రెస్ ఉంటుంది, ఆ స్ట్రెస్కి సంబంధించినటువంటి కళ్ళు, ఏదో ఆఫీసరు రేపు ఏదో మీటింగు, మీటింగ్లో వీడు ఏదో నుంచో పెడతాడేమో అన్నట్టుగా అనిపించడం, వీడు ఏదో పేపర్ తయారు చేయడం, తయారు చేసిన పేపర్ తీసుకెళ్ళకపోవడం, ఇలా ఏవో నడుస్తుంటాయి కళ్ళు. రాత్రంతా ఇదే కళ్ళలు ఏవో నడుస్తుంటాయి, ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు పొద్దున 6 గంటలకి ఫ్లైటో లేదా మీటింగో ఉందనుకోండి, ఇప్పుడు 3 గంటలకు ఒకసారి లేచి చూస్తుంటాడు, 1 గంటకు ఒకసారి, ఏంటి 3 6 అయిపోయిందా, 5 అయిపోయిందా, మనం లేవాలి, మనం వెళ్ళాలి. ఇప్పుడు అసలు నిద్రపోయింది ఎక్కడ, అసలు అసలు నువ్వు నిద్రపోయింది లేదు వాడు. వాడు అలా మెలకుగానే ఉంటుంటాడు వాడు స్లీప్ అంతా, ఆ రకంగా ఉంటుంటాను వాడిది. విచ్ పీపుల్ లివ్ టుడే, ఇట్ ఈస్ ఈజీ టు అటాచ్ అన్డ్యూ ఇంపార్టెన్స్ టు ద వైల్డ్ అండ్ స్టూపిడ్ ఆర్ జంబల్డ్ వేగరేస్ ఆఫ్ ఏ రెస్ట్లెస్ బ్రెయిన్. దీనికి ఏవో అటాచ్ చేస్తుంటాడు, ఏవో అక్కర్లేని అవన్నీ కూడా వీడికి అటాచ్ చేస్తుంటారు. ఏదో వీడికి ముందుగా తెలిసిపోతుందని,
లేదు నేను ముందుగానే గెస్ట్ చేశాను, ఈరోజు నన్ను ఆఫీసర్ తిడతాడని, ఏవో ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ నాట్, అంటే ఇవన్నీ కూడా పెద్ద కన్సిడరబుల్ పాయింట్స్ కాదు. ఇక్కడ మెయిన్ కన్సిడరబుల్ పాయింట్ ఏంటంటే వీడికి చక్కటి నిద్ర లేదు అంతే. చక్కటి నిద్ర కావాలి వాడికి, ఆ చక్కటి నిద్ర లేదు, దాని అది లేకపోవడం చేత వీడికి ఇవన్నీ కూడా ఈ గందరగోళం అంతా జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అంటున్నారు. ఇస్ నాట్ స్లీపింగ్ సౌండ్లీ ఇనఫ్ ఫర్ ద ఎఫర్ట్ టు మేక్ పీపుల్ డ్రీమ్ అండ్ టు ట్రైన్ దెమ్ టు రికవర్ ది డ్రీమ్స్ లైఫ్ వెన్ దే ఆర్ నేచురల్లీ సౌండ్ స్లీపర్స్ అండ్ డ్రాప్ ఈజీలీ ఇన్ టు డీప్ డ్రీమ్లెస్ స్లీప్ ఇస్ నాట్ గుడ్. సో ద ఎఫర్ట్ టు మేక్ పీపుల్ డ్రీమ్ అండ్ టు ట్రైన్ దెమ్ టు రికవర్ దేర్ డ్రీమ్ లైఫ్ వెన్ దే ఆర్ నేచురల్లీ సౌండ్ స్లీపర్స్. సో నిజంగా సౌండ్ స్లీపర్స్గా ఉన్నటువంటి వాడికి వాడికి ఉండేటువంటిది వేరు. దీంట్లో ఏమని చెప్తారంటే ఆర్యం స్లీప్ నాన్ ఆర్యం స్లీప్ అని చెప్పి చెప్తారు మామూలుగా. సో అలా వీడిది నాన్ ఆర్యం స్లీప్ అన్నమాట వీడు. అంటే వీడు పూర్తిగా మంచి నిద్రలో ఉంటాడు, వీడికి వీడు కదులుతూనే ఉంటాడు వీడు. సో ద ఎవకేషన్ ఆఫ్ ద డ్రీమ్ లైఫ్ ఈజ్ యాజ్ బ్రాట్ అబౌట్ త్రూ ద మెథడ్స్ ఆఫ్ సర్టెన్ స్కూల్స్ ఆఫ్ సైకాలజీ. ఇట్ ఓన్లీ బ్రాట్ అబౌట్ ఫోర్సిబ్లీ ఇఫ్ వన్ మే యూజ్ దిస్ టర్మ్ ఇన్ దట్ కనెక్షన్ త్రూ ద డిటర్మినేషన్ ఆఫ్ ద విల్ డ్యూరింగ్ ద లేటర్ స్టేజెస్ అపాన్ ది పాత్. ఒకసారి వీడికి ఏవోవో భావములు ఏవో ఉన్నాయనుకోండి, వాటికి అవన్నీ కూడా వీడు డ్రీమ్ స్టేట్లో అవన్నీ కూడా వీడు అనుభవించేసేటట్టు చేసేస్తుంటారు. ఎప్పుడు ఉదాహరణకు వీడికి అదంతా వాడికి ఒక లైఫ్కి సంబంధించినది ఏదో ఒక ఎక్స్పీరియన్స్ వాడికి కావాలనుకుంటే అదంతా కూడా వాడికి డ్రీమ్లో వాడికి ఆ ఎక్స్పీరియన్స్ పొందేసేటట్టుగా చేస్తుంటారు. ఎప్పుడు ఒక మార్గంలో వీడు జీవించుతున్నప్పుడు, ఒక మార్గం అంటే ఒక పరమ గురువులు వాళ్ళు ఇచ్చినటువంటి చక్కగా దీంట్లో జీవించుతున్నప్పుడు ఒకసారి వీడి మైండ్ మేబీ మైండ్ ఈజ్ అట్రాక్టెడ్ టు సర్టెన్ థింగ్స్, అటువంటప్పుడు వాడికి ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఒక డ్రీమ్లో ఇచ్చేస్తారు. దాని ద్వారా ఏమవుతుంది, వీడి లైఫ్ వీడు డిస్టర్బ్ అవుతుంది, డ్రీమ్లో అది ఎంజాయ్ అది ఏదో గడిపేస్తే దాని నుంచి వీడు బయటకు క్రాస్ అవుతుంది. ఎందుకంటే అది మైండ్లో అది ఉన్నంతసేపు వీడు దాన్ని క్రాస్ చేసి బయటకు రాలేకుండా ఉంటుంది. అందుకని అలాంటివి కొన్ని జరుగుతుంటాయి. ద లేటర్ స్టేజెస్ అపాన్ ది పాత్ టు డూ సో ఎర్లియర్ ప్రొడ్యూసెస్ ఫ్రీక్వెంట్లీ ఏ కైండ్ ఆఫ్ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ విచ్ యాడ్స్ ద కాంప్లెక్సిటీస్ ఆఫ్ ఆస్ట్రల్ ప్లేన్ టు దోస్ ఆఫ్ డైలీ లివింగ్ అపాన్ ది ఫిజికల్ ప్లేన్. కాంప్లెక్సిటీస్ ఆఫ్ ఆస్ట్రల్ ప్లేన్ అండ్ వీడి యొక్క ఫిజికల్ ప్లేన్ రెండు కనెక్ట్ అవ్వబడి వీడు దీనిలోకి వెళ్ళడం అంటుంది జరుగుతుంది. అంటే వీడు ఫిజికల్గా వీడు ఏదో ఆఫీసు ఏదో గందరగోళం, ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించినది కొంత ఇది నడుస్తుంటుంది. సో వీడు ఒక రియల్ పాత్రలో వీడు జీవించుతున్నప్పుడు ఆస్ట్రల్ ప్లేన్ ఫిజికల్కి రెండింటికి ఒక కనెక్టివిటీ అంటుండదు, దానికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ వీడు ఎక్స్పీరియన్స్ అయిపోవడం అంటుంది జరుగుతుంది డ్రీమ్లో. ఫ్యూ పీపుల్ ఆర్ కాంపిటెంట్ టు హ్యాండిల్ ద టూ అండ్ వెన్ దేర్ ఇస్ పెర్సిస్టెన్స్ ఇన్ ద ఎండెవర్ టు ఎవోక్ ద డ్రీమ్ లైఫ్ ద బ్రెయిన్ సెల్స్ గెట్ నో రెస్ట్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ స్లీప్లెస్నెస్ యాప్ టు సూపర్వీల్. సో ఇది ఎప్పుడైతే ఇది కొందరు రెండో జరుగుతుంటాయి, అంటే ఏంటి వీడి యొక్క కోరిక దీనికి సంబంధించినది అది డ్రీమ్స్ వస్తుంటాయి, వీడి యొక్క ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్కి సంబంధించినవి కొన్ని వస్తుంటాయి, దీనివల్ల వీడు కొంచెం బాగా రెస్ట్లెస్గా ఉంటుంటుంది బ్రెయిన్ అని చెప్తున్నారు. సో ద బ్రెయిన్ సెల్స్ గెట్ నో రెస్ట్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ స్లీప్లెస్నెస్ ఆర్ యాప్ట్ టు సూపర్వైజ్. నేచర్ విల్స్ దట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ షుడ్ స్లీప్ అట్ టైమ్స్. సృష్టిలో ప్రతివాడు కూడా కాసేపు హాయిగా నిద్రించాలి, అది ప్రకృతి ఏర్పాటు చేసినటువంటి విధానం. నిద్రపోకుండా పని చేస్తాను అంటున్నది ఎప్పుడు కరెక్ట్ కాదు, ఎందుకంటే సృష్టిలో ఉంది ఆ రహస్యం అనేటువంటిది ఎప్పుడు. అందుకే అది వి నౌ కమ్ టు టూ ఫార్మ్స్ ఆఫ్ డ్రీమ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద ఆస్ట్రల్ ఆర్ ఎమోషనల్ నేచర్ విచ్ ఆర్ ఆఫ్ గ్రేట్ ఫ్రీక్వెన్సీ. సో ఎక్కువగా ఇప్పుడు మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే కొంత ఫిజికల్వి చెప్పారు, కొంత ఆస్ట్రల్వి లింకప్గా కొన్ని డ్రీమ్స్ అనేటువంటి వస్తుంటాయి ఇవి మనకి. సో రెండు రకాలైనటువంటి విషయాలు వీళ్ళు నడుస్తుంటాయి ఇది చెప్పారు. దిస్ ఇస్ ఫస్ట్ ఫస్ట్ వన్. నౌ వీఆర్ గోయింగ్ విత్ ది సెకండ్ టైప్ ఆఫ్ డ్రీమ్స్, డ్రీమ్స్ ఆఫ్ రిమెంబరెన్స్. దీస్ ఆర్ డ్రీమ్స్ విచ్ ఆర్ ఏ రికవరీ ఆఫ్ ద సైట్స్ అండ్ సౌండ్స్ ఎన్కౌంటర్డ్
in the hours of sleep upon the astral plane. Sights and sounds in the astral plane. You breathe it, padukuntadu. Your physical body will be at rest. Physical body movement under that. The moment the physical body goes into the rest, he will be awakened in the astral plane. Astral plane lo lechi untadu. Astral plane lo lechi undi. అప్పుడు ఆ లోకాలు వీడు తిరుగుతుంటాడు, ఆస్ట్రల్ ప్లేన్ లో తిరుగుతుంటాడు. తిరుగుతున్నప్పుడు వీడికి అక్కడ ఆస్ట్రల్ ప్లేన్ కి సంబంధించినటువంటి కొన్ని శబ్దాలు, కొన్ని విషయాలు ఇవన్నీ కనుక్కుంటాయి. అంటే ఉదాహరణకు మనకు అర్థం అవడానికి, పగలపూట ఇండియాలో ఉన్నాడు, రాత్రిపూట అది అమెరికాలో ఉన్నాడు. అక్కడ కనిపించేవి వేరుగా ఉంటుంటాయి, ఇక్కడ జీవించేవి వేరుగా ఉంటుంటాయి. ఇక్కడ ఒకసారి అక్కడ దిగిన తర్వాత ఏవో కనబడుతుంటుంది సార్, అలా అలా ఆస్ట్రల్ ప్లేన్ లోకి దిగిన తర్వాత వీడికి అనేక రకాలైనటువంటి విషయాలు కనబడుతుంటాయి. ఆ విషయాలు చెప్తాడు. It is on this plane that the man is usually found when the thread of consciousness is separated from the body. Thread of consciousness is separated from the body. So consciousness body thought kathe pithra aithu. A body ala pakka meda ala padutundi. Athe nu padko nenu ippude vastanu antaru isra ala. Pakka meda physical body rest lo untundi. Ippudu astral body lo kuda antaru. అందులోంచి మనకి డెత్ ఇస్ మై బెడ్రూమ్ అని చెప్పి చెప్తారు మాస్టర్ గారు. మనకి మెడిటేషన్ ఏమవుతుంది, డెత్లో ఏం జరుగుతుంది, అంతే కదా జరిగేది, అదే మనకు స్లీప్లో జరుగుతుంది. స్లీప్ ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఫిజికల్ బాడీ అక్కడ పక్క మీద అలా పడి ఉంటుంది, ఇప్పుడు ఇప్పుడే వస్తానని చెప్పి కార్ అక్కడ పార్క్ చేసుకుని వెళ్తాడు చూసాడు లోపలికి. అలా ఇప్పుడు ఆస్ట్రల్ ప్లేన్లోకి వీడు వెళ్తాడు, ఆస్ట్రల్ ప్లేన్లోకి, మెంటల్ ప్లేన్లోకి, అలా ఇంకా మిగిలిన ప్లేన్స్లోకి వీడు తిరుగుతాడు కాసేపు. మళ్ళీ వీడు ఎప్పుడైతే దానికి అలారం పెట్టుకున్నట్టుగా ఫిజికల్ బాడీకి ఒక అలారం అనేటువంటిది పెడతాడు. ఎప్పుడైతే వీడు లేవాలనేటువంటిది అంతా ఫిక్స్ అవుతుందో ఆ దానికి ముందుగా వీడు వచ్చేసి ఆ బాడీలో పడుకుంటాడు. అది జరుగుతుంటుంది అన్నమాట ఫ్రమ్ ద బాడీ. ఇన్ దిస్ కేస్ ద మ్యాన్ ఈజ్ ఐదర్ పార్టిసిపేటింగ్ ఇన్ సర్టన్ యాక్టివిటీస్ ఆర్ హీఈస్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ది ఆన్ లుకర్ హూ సీస్ యాక్చువల్ సైట్స్ పెర్ఫార్మెన్సెస్ పీపుల్ ఎక్సెట్రా. So he is either participating in certain activities or he is in the position of the onlooker who sees actual sights, etc. Just as any person can see them as he walks down a street in any large city or as he looks out of a window in any environment. ఏంటిది రెండు రకాలుగా ఉండొచ్చు. ఒకటి వాడు యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా ఉండొచ్చు, లేదా వీడు ఆ యాక్టివిటీని చూస్తున్న వాడుగా అయినా ఉండవచ్చు. డ్రీమ్ రెండు ఉంటాయి, ఇందులో ఏదైనా ఉండొచ్చు. ఉదాహరణకి వీడు అక్కడ ఏదో బ్యాంకులో ఏదైనా దొంగతనం జరుగుతుంది, ఆ దొంగతనం చూస్తున్న వాడిగా అయినా ఉండవచ్చు, లేదా ఆ దొంగల్లో వీడు కూడా ఒకడై ఉండవచ్చు. అలా మనం పెట్టుకొచ్చి సో ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యి, అంటే ఫిజికల్ అంటే ఇక్కడ హాస్టల్లో వాడు ఇన్వాల్వ్ అయ్యి, వాడు ఆ సీన్ దాంట్లో వీడు ఇన్వాల్వ్ అయినటువంటిది డ్రీమ్ రావచ్చు, లేదా వీడు చూస్తున్న ఇద్దరి మైండ్ ఒకటే ఉంటుంది కదా. అప్పుడు చూస్తున్న వాడికి అమ్మ వాడు చూస్తున్నాడా వీడు చూస్తున్నాడా, వీడు చూస్తుంటాడు. ఆ చూస్తున్నంతసేపు వీడికి టెన్షన్గా ఉంటుంది, అయ్యో ఏంటి ఏం జరుగుతుంది ఏంటి, అయ్యో వీడు దొంగ బంగారం ఇవన్నీ బ్యాంకులో చెత్తకి వెళ్ళిపోతున్నాడు ఏంటి, ఎవడు పట్టుకోవట్లేదు వీడి. అలా వాడి మైండ్ ఒక కంగారుగా ఉంటుంటుంది, తీసుకెళ్ళేవాడు మైండ్ ఆ దొంగతనం చేస్తున్నాడు మైండ్ ఒకటే కంగారుగా ఉంటుంది. ఎవడు నన్ను చూడకూడదు, తొందరగా ఇవన్నీ బ్యాగులు వేసేసుకోవాలి, తొందరగా వీడిని ఇక్కడి నుంచి పరిగెట్టి పారిపోవాలి, ఎవడైనా వస్తున్నాడు ఎవడికైనా పోలీసు, ఇలా వాడి మైండ్ కంగారుగానే ఉంటుంది వీడి మైండ్. సో వన్స్ ద పర్సన్ ద సెకండ్ పర్సన్ ఇక్కడ మనం చెప్తున్న సెకండ్ టైప్ ఉంటుంది, ఇప్పుడు ఆస్ట్రల్ ప్లేన్లో వీడు ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో వీడు ఏదైనా అది చూస్తున్న వాడిగానే వీడు ఉండొచ్చు. నిజానికి దానికి దీనికి ఏం సంబంధం లేదు, వీడు ఆ స్ట్రీట్లో జస్ట్ హీస్ జస్ట్ పాసింగ్, ఆ దారిలో వెళ్తున్నాడు అనుకోకుండా అక్కడ ఎదుర్కొంటే రోడ్డు మీద ఏదో ఘోరం జరిగిపోతుంది, అది వీడు చూస్తున్న వాడైనా ఉండదు. సో దీస్ ఆర్ ద టూ థింగ్స్. These sights and sounds will often be dependent upon the wish life and the predilection of the subject, upon his likes and dislikes, and his desires and recognized attractions. ఇది దేని మీద డిపెండ్ అవుతుంటుంది అంటే విల్ ఆఫెన్ డిపెండెంట్ అపాన్ ది విష్ లైఫ్. వీడి యొక్క కోరిక ఏ విధంగా ఉంటుందో ముందు ముందు ఏదో వీడికి ఏదో బంగారం కొనుక్కోవాలన్నట్టుగా ఉంది, బంగారం చేపడు మీద ముందు అలా తిరుగుతుంటాడు. నిజానికి వీటి దగ్గర డబ్బులు లేవు అనుకోండి, వీడి అయినా ఇక్కడ ఏముంటుంది బాబు బంగారం కొనుక్కోవాలి, ఎప్పటికైనా సరే ఓ మంచి కడియం వేయించుకోవాలి చేతికి అన్నట్టుగా ఉంటుంది. బంగారం షాపుల ముందు అలా తిరుగుతుంటాడు, ఇంకా కొంచెం ఛాన్స్ ఉంటే ఒకసారి వెళ్ళి ఏమంటే రేట్ ఎంత అండి అని అడగాలని ఉంటుంది లోపలికి వెళ్ళి, ఇలా ఉంటుంటుంది. అలా తిరిగాడు ఒకడు ఉంటాడు. సో అలా వీడు ఆ వీడి యొక్క విష్ లైఫ్ ఏదన్నా దానిలో వీడు ఫస్ట్ ఎంటర్ అయిపోతాడు. షాపింగ్ మాల్ ఉందనుకుంటా దాన్ని ఏ టు జెడ్ ఉంటాయి, అందులో
అతడు ఫస్ట్ ఇయర్ ఇచ్చిన దానికి వెళ్తాడు, ఇస్తారా లాస్ట్ ప్లాన్ లో ఫస్ట్ వీడి మైండ్ దేనికి ఇది దానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ సీన్ లో వీడు ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఇన్వాల్వ్ అవ్వకపోవచ్చు కూడా, బట్ ద స్టేట్ విల్ స్టాండ్ సేఫ్ హిస్ లైఫ్ ఇన్ ద ప్రిడిలెక్షన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అపాన్ హిస్ లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ హిస్ డిజైర్స్ అండ్ రికగ్నైజ్డ్ అట్రాక్షన్స్. వీడి యొక్క డిస్లైక్స్ ఉంటాయి, అందులో డిజైర్స్ ఉంటాయి, రికగ్నైజ్డ్ అట్రాక్షన్స్ ఉంటాయి. హీ విల్ సీక్ ఫర్ అండ్ ఆఫెన్ ఫైండ్ దోస్ హీ లవ్స్. హీ విల్ సీక్ ఫర్, నాకు కనబడతారు వాళ్ళు అన్నట్టుగా చూస్తుంటాడు. ఒకసారి వాళ్ళు కనబడుతుంటారు, వీడు వెతుకుతుంటాడు. ఏదైనా ఉదాహరణకి ఏదైనా మెహదీపట్నంలో అంటుండదిగా వీడు వెతుకుతున్నాడు అనుకోండి, మధ్యలో వేరేవేవో కనబడచ్చు వీడికి. వీడు వెతుకుతున్న వ్యక్తో మనిషో లేదా వస్తువో దాని గురించి చదువుతుంటాడు, మధ్యలో వీడికి వేరేవేవో కనపడవచ్చు ఆ దీంట్లో, లేదా ఒకసారి ఆ వ్యక్తి కనపడవచ్చు. హీ విల్ సమ్ టైమ్స్ సెర్చ్ ఫర్ అండ్ ఫైండ్ దోస్ హీ సీక్స్ టు డ్యామేజ్. ఒకసారి వీడికి ఎవరైనా సరే చంపేయాలో పొడి చేయాలన్నట్టు ఒక కక్ష ఉంటుంది తెలియకుండా మైండ్లో, ఆ కక్షతో ఎదుగుతుంటాడు ఆ డ్రీమ్లో. వాడు ఒకసారి వీడికి కనబడతాడు, వాడు వీడి ముందు నవ్వుకుంటూ అలా కార్లో వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది, వీడు వాడిని చేజ్ చేస్తున్నట్టు లేదా వాడు వీడు చేజ్ చేస్తున్నట్టు, ఈ రకంగా డ్రీమ్స్ అనుకుంటు నడుస్తుంది. అండ్ ఫైండ్ అకేషన్ టు హర్ట్ దోస్ హీ హేట్స్. ఒకసారి ఎప్పుడో ఛాన్స్ దొరికినట్టు, వీడు వాడిని పొడి చేసినట్టు, వీడు వెంటనే వీడు పోలీసులు వచ్చి పట్టుకున్నట్టు ఇలా గందరు వాడు నడుస్తుంది. హీ విల్ ఫేవర్ హిమ్సెల్ఫ్ బై పార్టిసిపేటింగ్ ఇన్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ వాట్ హీ డిజైర్స్. వీడికి ఏదైతే కోరికలుగా ఉన్నాయో అవన్నీ డ్రీమ్స్లో అలా ఎంజాయ్ చేసినట్టు వీడికి అలా అందులోంచి అలా గడిపేటోడికి ఒక సంతోషం, ఒక సంతృప్తి అంటుంది వీడు అలా పొందుకుంటాడు. హీ డిసైడ్స్ విచ్ ఈస్ ఆల్వేస్ ఇమాజినేటివ్లీ పాసిబుల్ అపాన్ ది ఆస్ట్రల్ ప్లేన్. ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ఇమాజినరీ ప్లేన్. ఒక పెద్ద రాజు అయిపోయినట్టుగా నా దగ్గర ఎంతో మంది సైనికులు ఇలా చేతులు పట్టుకుని ఉన్నట్టుగాను, అంటే వీడు కలొస్తుంది ఆ నేను ఊరికి రాజు అయిపోయానని. అది విచ్ ఈస్ పాసిబుల్ ఇన్ ది ఆస్ట్రల్ ప్లేన్ జరుగుతుంది. సచ్ డిజైర్స్ మే రేంజ్ ఆల్ ది వే ఫ్రమ్ డిజైర్ ఫర్ సెక్చువల్ గ్రాటిఫికేషన్ టు ద లాంగింగ్ ఆఫ్ ది స్పిరిచువల్లీ మైండెడ్ ఆస్పిరెంట్ టు సీ ద మాస్టర్. ఇవి ఎలా ఉంటాయంటే ఒక సెక్చువల్ అట్రాక్షన్ అనేటువంటిది ఫీల్ అయ్యి అది చేద్దాం ఇది చేద్దాం అనిపించేటువంటి దాని నుంచి ఒక పరమ గురువుని దర్శిద్దాం అనేటువంటి వాళ్ళందరిది కూడా ఇది సంబంధించి జస్ట్ ఫోటో తేడా అంతే, రూపం తేడా అంతే. వీడికి ఒక కోరిక ఉంటుంది, వాడికి ఒక కోరిక. వీడు ఏదో మాస్టర్ గారిని వీడేడు కలిసినట్టు ఆయన దా ఏం పర్వాలేదు నాయన నేను సంగతి ఇలా వీడు కొన్ని ఉంటుండే, వీడు భావం ఉంటుండే డిజైర్స్ అని. అందులో ఏమన్నా రావణ మహర్షి గారు నీ మానస రూపం అప్పా అది అని, ఎందుకన్నాడు ఆయన. అలాంటివి కొన్ని డ్రీమ్స్ వీడికి చాలా వరకు నడుస్తుంటాయి. టు సీ ద మాస్టర్ ది క్రైస్ట్ ఆర్ ది బుద్ధ థాట్ ఫార్మ్స్ క్రియేటెడ్ బై ది సిమిలర్ విషెస్ ఆఫ్ ది మల్టిట్యూడ్ విల్ బి ఫౌండ్ టు మీట్ హిస్ డిజైర్. థాట్ ఫార్మ్స్ దానిలో అలా మల్టిప్లై అయిపోయి ఉంటుంది, దానికి సంబంధించిన డిజైర్స్ ఉంటాయి వీళ్ళు. దాని వీడు మైత్రి గారి పుస్తకం లేదా మాస్టర్ గారికి సంబంధించినదో ఏదో ఉంటుంది. వీడికి లోపల తెలియకుండా ఏదో మాస్టర్ గారు వీడి నోట్లో మంది చేసినట్టు, వీడికి ఏదో రోగం తగ్గినట్టు, రోగం చాలా బాధపడుతుంటే ఆయన ఇలా చేయబట్టుకుని చూసి ఏం పర్వాలేదని చెప్పినట్టు ఇలా ఏవో కళ్ళ అలా తిరిగిపోదు. ఇట్ ఇస్ ఆల్ హిస్ డిజైర్స్. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక డిజైర్స్రే వాడికి అక్కడ రూపంగా వీడు కనబడుతుంటుంది అంతే. అంత చెప్తే ఇంకేం లేదు అక్కడ విషయం. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డ్రీమ్ అన్నారు, ద రికలెక్షన్ హీ బ్రింగ్స్ అదే మల్టిట్యూడ్ టు మేడ్ హిస్ డిజైర్స్ అండ్ ఆన్ రిటర్నింగ్ టు హిస్ బాడీ ఇన్ ద మార్నింగ్ హీ బ్రింగ్స్ విత్ హిమ్ ద రికలెక్షన్ ఆఫ్ ది సాటిస్ఫాక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డ్రీమ్. సాటిస్ఫాక్షన్, ఆ సాటిస్ఫాక్షన్ వీడికి డ్రీమ్గా వస్తుంది. అలా ఎంతో సంతోషం పొందాడు మాస్టర్ గారి దర్శనం అయింది వీడికి డ్రీమ్లో, ఎంతో ఆనందం పొందుతాడు. సరే ఆనందం అనేటువంటిది వీడికి మెలకు వచ్చే టైంలో అది అలా క్యారీ అవుతుంది. బాగా సంతోషపడినటువంటి విషయం మనతో పాటు ఒకరోజు రెండు రోజులు ఉంటుంది సార్, అలా ఆ సంతోషం అనేటువంటిది వీడితోటి ఒకరోజు ఆ మెలకు వచ్చే టైంలో అలా క్యారీ అవుతుంది. అది వీడు డ్రీమ్ అని అంటారు. హీ బ్రింగ్స్ విత్ హిమ్ ద రికలెక్షన్ అది డ్రీమ్. దీస్ డ్రీమ్స్ రిలేటెడ్ టు ఆస్ట్రల్ సాటిస్ఫాక్షన్ ఆర్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ ద నేచర్ ఆఫ్ గ్లామర్ ఆర్ ఇల్యూషన్. దే ఆర్ సెల్ఫ్ ఎవోక్డ్ అండ్ సెల్ఫ్ రిలేటెడ్. దే ఇండికేట్ హౌవర్ రియల్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ ఇఫ్ ఓన్లీ ఆస్ట్రల్ ఇస్ ఆస్ట్రల్ ఇన్ అకాంప్లిష్మెంట్ అండ్ కెన్ బి ఆఫ్ వాల్యూ టు ది ఇంట్రెస్టెడ్ సైకాలజిస్ట్
ఇన్సోఫార్ యాజ్ ద ఇండికేట్ ద క్యారెక్టర్ ట్రెండ్స్ ఆఫ్ ది పేషెంట్. ఇవన్నీ ఏమిటి? గ్లామర్ ఆర్ ఇల్యూషన్? దేర్ ఆల్ గ్లామర్ ఆర్ ఇల్యూషన్. అన్నీ ఉన్నాయి. ఒక మాటలో చెప్పండి, బోగస్. ఏం లేదు అందులో, ఊరికే టైం చేస్తారు పడి జస్ట్, ఏం లేదు. దేర్ ఆల్ ఇల్యూషన్ అంటారు. సో దానివల్ల దొరికేది ఏం లేదు. దే ఆర్ సెల్ఫ్ అవోక్డ్ అండ్ సెల్ఫ్ రిలేటెడ్. నేను ఏదో బాగా ధనవంతుడు అయిపోయినట్టు, అడది ఇదైపోయినట్టు, ఇలా ఏవో కళ్ళు వచ్చేస్తుంది. దే ఇండికేట్ హౌవర్ రియల్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ ఇఫ్ ఓన్లీ అస్ట్రల్ ఇన్ అకంప్లిష్మెంట్ అండ్ కెన్ బి ఆఫ్ వాల్యూ టు ద ఇంట్రెస్టెడ్ సైకాలజిస్ట్. అది ఎవరికంటే సైకాలజిస్ట్ ఆయనకి ఎటువంటి కళ్ళు వస్తాయో అడుగుతున్నాడు. దానివల్ల ఏం ఉపయోగం లేదని చెప్తున్నారు. సైకాలజిస్ట్ చాలా మారాలండి అంటాడు. సైకాలజిస్ట్ ఇప్పుడు చూస్తున్నటువంటి సైకాలజిస్ట్ వీళ్ళందరూ కూడా ఓల్డ్ మెథడ్స్, ఓల్డ్ దానికి సంబంధించి చేస్తున్నారు. వీళ్ళేమి వీళ్ళు బాగా మారాలండి అంటున్నారు. నిజానికి సైకాలజిస్ట్ మాస్టర్ గారు బాగా చెప్తారు. సైకాలజిస్ట్ వాళ్ళకి నిద్ర రాకపోతే వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకే తెలియనటువంటి వాడు మనకేం చెప్తారు సొల్యూషన్ అంటారు కనుక ఈయన అదే విషయాలుగా చెప్తుంటారు. సైకాలజిస్ట్ చాలా మారాలంటారు. సో ఫార్ అదే అండ్ కెన్ బి ఆఫ్ వాల్యూ టు ద ఇంట్రెస్టెడ్ సైకాలజిస్ట్ ఇన్ సో ఫార్ యాజ్ ద ఇండికేట్ ద క్యారెక్టర్ ట్రెండ్స్ ఆఫ్ ది పేషెంట్. ద ఇండికేట్ ద క్యారెక్టర్ ట్రెండ్స్ ఆఫ్ ది పేషెంట్. మనం కూడా హోమియోపతిలో ఎందుకు వాడి యొక్క కళలు తీసుకుంటామంటే వాడి యొక్క డిసైర్స్ ఏమిటి, వాడి యొక్క ఇవన్నీ ఏంటి అని చక్కగా తెలుసుకోవాలి. వాటిలో భయాలు ఉన్నాయా, ఆందోళనలు ఉన్నాయా, ఏమిటి విషయాలని మనం చక్కగా అవగాహనలోకి వస్తాయన్నమాట. అందుకని ఆ డ్రీమ్స్ అన్నట్టు మనం ఎక్కువగా అడుగుతుంటాము. వన్ డిఫికల్టీ కెన్ హౌవర్ బి ఫౌండ్ దీస్ థాట్ ఫార్మ్స్ టు విచ్ ద మ్యాన్ హ్యాస్ రెస్పాండెడ్ అండ్ ఇన్ విచ్ హీ హాస్ ఫౌండ్ అండ్ ఇమాజినేటివ్ సాటిస్ఫాక్షన్ ఎంబడీ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది విష్ లైఫ్ ఆఫ్ ది రేస్ అండ్ ఎగ్జిస్ట్. విష్ లైఫ్ ఆఫ్ ది రేస్ అండ్ ఎగ్జిస్ట్. ఇప్పుడు ఒక్కొక్కసారి వీడు ఏదైతే వీడు దీనిగా వస్తుందో అది ఆ రేసుకి సంబంధించినది ఉందనుకోండి. ఉదాహరణకు మనం ఈ దేశంకి సంబంధించిన వాళ్ళం, ఈ దేశం సంబంధించిన వాళ్ళం అంటున్నది మనం రిఫ్లెక్ట్ చేస్తుంటే సార్, అలా ఈ రేస్ అందరికీ సంబంధించినది కూడా వీడు రిఫ్లెక్ట్ చేస్తుంటారు అండ్ ఎగ్జిస్ట్ అన్నారు. దేర్ ఫార్ అపాన్ ది యాస్ట్రల్ బ్రెయిన్ ఫర్ ఆల్ టు సీ. సో ప్రతివాడు కూడా మా అందరం కూడా ఏంటి అట్లాంటియన్స్గా ఎక్కువ ఉంటాం కదా మనం. అట్లాంటియన్స్గా ఎక్కువ ఉండేది మరి అందరం కూడా యాస్ట్రో ఏదో రకంగా కోరికలు అనేటువంటి ఒక రకంగా చాలా ఎక్కువ కదా మనకి. అందు గురించి ఫర్ ఆల్ టు సీ అందరికి కూడా ఇవన్నీ కనబడుతుంది. ఒక షాపింగ్ మాల్లో ఏ టు జెడ్ అన్ని ఎలా అయితే ఉంటాయో అలా వీడికి ఒకసారి ఆస్ట్రల్ ప్రైమ్లోకి వెళ్ళడానికి అన్ని కనబడుతుంటాయి. మెనీ పీపుల్ టు సీ అండ్ కాంటాక్ట్ దెమ్ అండ్ కెన్ ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ విత్ దెమ్ అపాన్ రిటర్నింగ్ టు బేకింగ్ కాన్షియస్నెస్. చాలామంది అలా చూసి వచ్చేయడంగా కాకుండా వీళ్ళైతే నాలుగు సామాన్లు కొనుక్కుని వద్దాం అన్నట్టు ఉంటుంది సార్, అవసరం ఉన్నా లేకపోతే కొనేస్తుంటారు సార్. అలా వీడు కూడా వెళ్ళి వీడికి వాటిలో వీడేవో తగిలించుకుని ఆ వీడు భావములుగా వీడు దాని నుంచి వెనుక వచ్చినప్పుడు అది జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ హౌవర్ దే హ్యావ్ రియల్లీ డన్ నో మోర్ దాన్ రిజిస్టర్ దీస్ థాట్ ఫార్మ్స్ ఇన్ ద సేమ్ మేనర్ యాజ్ వన్ కెన్ రిజిస్టర్ ద కంటెంట్స్ ఆఫ్ ఏ షాప్ విండో వెన్ పాసింగ్ బై. ఏ షాక్డ్ హారర్ క్యాన్ ఫర్ ఇన్స్టెన్స్ ఇండ్యూస్ ఏ పర్సన్ టు రిలేట్ క్వైట్ ఇన్నోసెంట్లీ ఏ డ్రీమ్ విచ్ ఈస్ ఇన్ రియాలిటీ నో మోర్ దాన్ ద రిజిస్టరింగ్ ఆఫ్ ఎ సైట్ ఆర్ ఎక్స్పీరియన్స్ విచ్ వాస్ విట్నెస్ ఇన్ ద అవర్స్ ఆఫ్ స్లీప్ బట్ విత్ విచ్ ద మ్యాన్ హ్యాస్ నో రియల్ కనెక్షన్ ఆర్ వాట్ ఎవర్ రియల్ కనెక్షన్ వాట్ ఎవర్. అది ఒకసారి వీడు ఒక హారర్ చూస్తాడు, నిజానికి ఆ హారర్ చూసిన దానికి వీడికి ఏమీ సంబంధం ఉండదు. వీడు ఒకసారి యాస్ట్రల్ ప్లేన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా కనపడచ్చు, ఒకసారి రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా కనపడచ్చు కదా, ఏమైనా కనపడచ్చు మనకి. ఏదైనా ఒక యాక్సిడెంట్ కనపడవచ్చు, లేదా ఒక దేవుణ్ణి ఊరేగించుకుంటూ వెళుతున్నది కనపడవచ్చు, ఏదైనా కనపడవచ్చు. అది ఎలా అయితే సాధ్యమో వీడు ఒకసారి యాస్ట్రల్ ప్లేన్లోకి వెళ్ళిన తర్వాత ఏమైనా కనపడచ్చు అన్నది. కనెక్షన్ వాట్ ఎవర్ దిస్ ఎక్స్పీరియన్స్ హీ రిలేట్స్ విత్ డిస్మే అండ్ డిస్గస్ట్ మోస్ట్ ఫీలింగ్లీ హీ టెల్స్ ద ఎక్స్పీరియన్స్ ద సైకాలజిస్ట్. వీడు వెంటనే వీడు సైకాలజిస్ట్ దగ్గర పరిగెడతాడు. ఏంటో చాలా ఇది నాకు ఇలాంటి ఘోరమైనటువంటి సన్నివేశాలు కనబడుతున్నాయండి నా ధరలో, ఏవో చెప్తాడు. ఇవన్నీ చెప్తుండడానికి నిజానికి వాటికైనా వాడికి ఏమీ సంబంధం లేదు. అది బాగా గుర్తుంది సార్ రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఏంటోనండి, నేను రోడ్డు మీదకి ఎప్పుడు వెళ్ళినా సరే నాకు ఏవో యాక్సిడెంట్లు కనబడుతుంటాయండి నా కళ్ళకంటే. అదే దానికి దీనికి ఏం సంబంధం లేదు. వీడు పాటి కూడా బస్సో ట్రైనో లేదా కార్లోనే పోతున్నాడు,
రోడ్ మీద యాక్సిడెంట్ అయింది, అది వీడి కళ్ళకి కనబడింది అంతే. నేను రోడ్డు మీదకి వెళ్తే జాలండి, ఒక యాక్సిడెంట్ అయినా కనబడుతుంది, లేదా ఎవడో ఒకడు శవాన్ని మోసుకుంటూ వెళ్తున్న వాళ్ళని కనబడుతున్నారు, ఏమిటి సార్ ఇదంతా నా జీవితం ఏంటండి అని అన్నాడు అనుకోండి ఎవడైనా వచ్చి, దానికి ఎంత వాల్యూ ఇస్తాం మనం? అంటే బాబు నువ్వు ఉండే సిటీ, నువ్వు ఇంత ట్రాఫిక్లో యాక్సిడెంట్ నీకు కనపడడం అనేటువంటిది చాలా సామాన్యం, లేదా ఎవడో అక్కడ పోవడం అనేటువంటిది కామనే. వాడు ఏదో వాడు రోడ్డు మీద వాడు పట్టుకుని పోతున్నాడు, ఈ పట్టి నువ్వు పో, దానికి దీనికి ఏంటి సంబంధం అని మనం ఎలా అయితే అంటామో, ఆస్ట్రల్ ప్లేన్లో వచ్చేటువంటి దానికి నువ్వు అది వీడికి కలగా వీడు భావించుకోవడానికి, అది వీడి లైఫ్కి వీడు అప్లై చేసుకోవడానికి దానికి అంతే కామన్. అండ్ ఫ్రీక్వెంట్లీ రిసీవ్స్ అన్ ఇంటర్ప్రిటేషన్ విచ్ రివీల్స్ టు హిమ్ ది డెప్త్స్ ఆఫ్ ఈవిల్ టు విచ్ హిస్ అన్రియలైజ్డ్ డిజైర్స్ అపరెంట్లీ బేర్ విట్నెస్. టు హిమ్ ది డెప్త్స్ ఆఫ్ ఈవిల్ టు విచ్ హిస్ అన్రియలైజ్డ్ డిజైర్స్ అపరెంట్లీ బేర్ విట్నెస్ హీ హిస్ అన్ఎక్స్ప్రెస్డ్ లాంగింగ్స్ ఆర్ బ్రాట్ టు ద సర్ఫేస్ బై ద సైకాలజిస్ట్. దీనివల్ల ఏమంటాడు వాడు సైకాలజిస్ట్ ఏమంటారంటే, ఇది లోపల ఎవడి మీద బాగా కసో లేదా ఏదో ఉందండి అని అన్నాడు. తెలియకుండా నీలో ఎవడో నీకేదో మోసం చేశాడు, వాడిని వేం చేయలేకపోయో, ఇలా ఏదో నీకు ఏదైనా ఉండుండాలి నీ లైఫ్లో ఎప్పుడైనా అంటే, అవును సార్ నా చిన్నప్పుడు వాడు ఎవడో నా జీవితంలోంచి 100 రూపాయలు కొట్టేశాడు, నేనేమో వాడు దొంగ నేను ఇలా ఏదో వీడు చెప్తాడు అనుకోండి, అదిగో అదే నీకు కలగ పట్టుకుంది, అదే వాడే నీకు కలగ వస్తున్నాడు, నీ నీలో దూరుతున్నాడు, నీకేదో ఇలా ఏమో వాడు చెప్పేస్తున్నాడు సార్, ఏదో పాయింట్ పట్టుకుంటాడు అనబడదు. కానీ మా డాక్టర్లో మేమేం చేస్తాం, ఇప్పుడు ఉదాహరణకు తల తిరుగుతోంది అన్నాడు అనుకోండి, తల తిరుగుతోంది అంటే వాడికి ఏదో వాడు బ్లడ్ టెస్ట్ అని చేయించుతాం, ఇదేదో ఒకటి తక్కువ ఉందంటే అందువల్ల నీకు తల తిరుగుతోంది అంటాడు, దానికి దీనికి ఏం సంబంధం లేదు, లేకపోయినా వీడు దానికి దీనికి రిలేట్ పెట్టేసి పంపించారు, ఎందుకంటే వాడు తల ఎందుకు తిరుగుతోంది వీడికి తెలియదు కారణం, కారణం ఏం దొరకలేదు, అందు నుంచి ఇదేదో ఇదో కనబడి రిపోర్ట్లో అందు నుంచి ఇదే కారణం పో అని చెప్పి పంపించారు. అలాగే వాడికి కూడా ఇదే ఉంటుంది అన్నాడు, ఈ రకంగా ఉంటుంది. So, brought to the surface by the psychologist, he is told that these longings, when faced, will then leave him. ఇది ఎప్పుడైతే నువ్వు అది ఒకసారి ఫేస్ చేసేస్తావో అప్పుడు నేను వదిలేసి వెళ్ళిపోతుంది, అంతమించి ఏం లేదు, లోపల నీలో ఒక కోరిక గాను ఏదో ఒక ఇది కానీ నీళ్ళు అలా ఉండిపోయింది, అది ఒకసారి నీకు ఎక్స్పీరియన్స్ అయిపోతే అది నేను వదిలేసి వెళ్ళిపోతుంది, అంతకంటే ఇక్కడ ఇంకేం లేదని చెప్తారు. అండ్ that the cause of his mental and psychological disorder will then be late. Unless the psychologist is of real enlightenment, the subject of his care is then saddled with an experience which was never his, but which he simply witnessed. So, అది చూశాడు చెప్తే దానికి దీనికి ఏమీ సంబంధం లేదండి అంటున్న విషయం ఎవరు చెప్పగలంటే చక్కటి ఎన్లైటన్ అయినటువంటి సైకాలజిస్ట్, లేకపోతే ప్రతి వాడు ఏం చేస్తా అంటే సైకాలజిస్ట్ బోర్ పెట్టుకుంది, నీకు అది కనబడిందంటే నీకు వాడికి ఏదో సంబంధం ఉంది, వాడు దయ్యమే భూతమే నిన్ను వేధిస్తున్నాడు, అది ఏదో ఇది కారణం ఇలా చెప్పేస్తా. ఐ గివ్ దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్రేట్ ఫ్రీక్వెన్సీ అండ్ ఆఫ్ మచ్ డ్యామేజింగ్ వాల్యూ. అండ్ సైకాలజిస్ట్ రికగ్నైజ్ ది యాక్చువాలిటీ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ హ్యుమానిటీ when separated at night from physical body, such errors will be of increasing occurrence. ఇప్పుడు నిద్రపోయే ముందు ఏదో పెద్ద హారర్ ఏదో చూస్తాడు అనుకో, ఇలాంటివి ఏం జరిగాయి ఏమిటి అనేటువంటి తెలుసుకోవాలి, తెలుసుకోకుండా నన్ను నిద్రపోయాను నన్ను కళ్ళు మూసుకోగానే నాకు పాములు ఇవే కనబడుతున్నాయంటే ఏం లేదు నాయన, నువ్వు పడుకునే ముందు కాసేపు ఏదైనా భాగవతం ఏదైనా చదువుకుని పడుకోవాలి, కానీ ఆ జియోగ్రఫీ ఛానల్ చూసి అదిలా చదువుతున్న వాడు అలా దగ్గర ఫోకస్ చేసి చూపిస్తాడు, ఇప్పుడు ఇంక ఇలా చూస్తుంటాడు అనుకోండి, దానివల్ల ఏమవుతుంది అదే వీడికి ద ఇంప్లికేషన్స్ ఆర్ ఆబ్వియస్. ఇది సెకండ్ వర్డ్. నౌ వీఆర్ గోయింగ్ విత్ ద థర్డ్ టైప్, డ్రీమ్స్ విచ్ ఆర్ రికలెక్షన్స్ ఆఫ్ ట్రూ యాక్టివిటీ. దీస్ డ్రీమ్స్ ఆర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్రూ యాక్టివిటీస్, దే ఆర్ నాట్ సింప్లీ విట్నెస్డ్ రిజిస్టర్డ్ అండ్ రిలేటెడ్ బై ద సబ్జెక్ట్ యాజ్ సూన్ యాజ్ ఎ పర్సన్ హ్యాస్ రీచ్. ఇవి ట్రూ యాక్టివిటీస్ సంబంధించిన, నిజంగా వీడు యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినటువంటి కొన్ని డ్రీమ్స్ వీడికి వస్తాయి. ఇందులో నెంబర్ వన్ ఇస్ a state of real integration of the astral body and the vital or etheric body plus the physical body, then these three aspects function harmoniously. So a state of real integration, so it chakka with physical, astral, etheric, when it chakka align ayi vidlo untai, so edaina oka activity vidu chestunappudu annitlonu vidu involve ayi vidu chakka chestunnadu, ante physical body ki nanu vidu oka migilina bodies ki sambandham lekunda pani cheyadu antundhe kaakunda
అన్ని ప్లేన్స్లో వీడు చక్కగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాడు చాలా పనులు. అంటే తన వీడి యొక్క మనస్సు, వీడి యొక్క కార్యక్రమం, వీడు చేసేటువంటి దాన్ని దృష్టి కలిగి ఉండడం ఈ రకంగా జీవించేటువంటి వాడు అలా ఉంటారు. అలా ఉండేటువంటి వాడికి రియల్ యాక్టివిటీస్ సంబంధించిన డ్రీమ్స్ అది ఒకటి. నెంబర్ సెకండ్ ఇస్ ఏ కెపాసిటీ టు పర్స్యూ ఆర్డర్డ్ యాక్టివిటీ అట్ నైట్ ఆర్ ఇన్ ద అవర్స్ ఆఫ్ స్లీప్, దెన్ ద మ్యాన్ కెన్ ఇంప్రెస్ ద ఫిజికల్ బ్రెయిన్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ దోస్ యాక్టివిటీస్ అండ్ ఆన్ రిటర్నింగ్ టు వేకింగ్ కాన్షియస్నెస్ పుట్ ఇట్ టు యాక్చువల్ యూజ్ బై ఫిజికల్ బాడీ. సో వీడికి కొన్ని లెసన్స్, కొన్ని టీచింగ్స్ అంటుంది వీడికి ఆస్ట్రల్లో వీడికి అందుతుంటాయి. అది వీడు ఫిజికల్ లెవెల్లోకి వీడు వచ్చిన తర్వాత వీడు అది చేయడం అనిపించదు. అంటే దానికి వాటికి వీడు ఒక చక్కటి అనుసంధానం కలిగి ఉంటాడు వీడికి. అది చెప్పడం జనరల్గా మనం ఎక్కడ ఉంటుంటే మన ఆలోచనలు ఎక్కడ ఉంటుంటే అలా కాదు. ఫిజికల్ ఆస్ట్రల్ ఏథరిక్ మెంటల్ అన్ని చక్కగా అలానే ఉన్నటువంటి వాడికి ఆస్ట్రల్ ప్లేన్లో వీడికి ఏదో ఒకటి ఏదో వీడు దర్శిస్తాడు. అది వాడికి చక్కగా ఫిజికల్ ప్లేన్లో అది ఆచరణలోకి పెట్టేస్తాడు. అది వచ్చేసండి అది ద మ్యాన్స్ డ్రీమ్స్ విల్ దెన్ బి ఇన్ రియాలిటీ నథింగ్ మోర్ నార్ లెస్ దాన్ ద రిలేషన్ ఆఫ్ ది కంటిన్యూన్స్ ఆఫ్ ది డే యాక్టివిటీ యాజ్ దే హ్యావ్ బీన్ క్యారీడ్ ఫార్వర్డ్ ఆన్ ది ఆస్ట్రల్ ప్లేన్. దే విల్ బి సింప్లీ ద రికార్డ్ రిజిస్టర్డ్ ఆన్ ది ఫిజికల్ బ్రెయిన్ ఆఫ్ హిస్ డూయింగ్స్ అండ్ ఎమోషన్స్ హిస్ పర్పసెస్ అండ్ ఇంటెన్షన్స్ అండ్ హిస్ రికగ్నైజ్డ్ ఎక్స్పీరియన్స్ దే ఆర్ యాజ్ రియల్ యాజ్ ట్రూ యాజ్ మై ఆఫ్ దోస్ యాజ్ ఎనీ ఆఫ్ దోస్ విచ్ హ్యావ్ బీన్ రికార్డెడ్ బై ద బ్రెయిన్ డ్యూరింగ్ వేకింగ్ అవర్స్. దే ఆర్ నెవర్ ది లెస్ ఓన్లీ పార్షియల్ రికార్డ్స్ ఇన్ ద మెజారిటీ ఆఫ్ కేసెస్ అండ్ మిక్స్డ్ ఇన్ నేచర్ ఫర్ ది గ్లామర్స్ ఇల్యూషన్స్ అండ్ ది పెర్సెప్షన్స్ ఆఫ్ ది డూయింగ్స్ ఆఫ్ అదర్స్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద సెకండ్ కేటగిరీ ఆఫ్ డ్రీమ్స్ అబౌవ్ విచ్ విల్ హ్యావ్ సమ్ ఇఫెక్ట్. దిస్ కండిషన్స్ ఆఫ్ మిక్స్డ్ రికార్డింగ్స్ ఆఫ్ ఎర్రోనియస్ ఐడెంటిఫికేషన్స్ ఎక్సెట్రా లీడ్స్ టు మచ్ డిఫికల్టీ. ద సైకాలజిస్ట్ హ్యాస్ టు మేక్ అలోయన్స్ ఫర్ ఏంటంటే వీడికి ఉదాహరణకి మనకి నాకు ఇది బాగా హోమియోపతి పోదు సెలీనియం డ్రగ్ వాడి డ్రీమ్స్ అనుకో. వాడిది ఏముంటుంది, వాడికి ఏమవుతుంది, వాడు ముందు వాడు మెలకుగా ఉంటాడు, మెలకుగా ఉన్నటువంటి వాడు డ్రీమ్ వస్తుంది, వాడు మధ్యలో లేచి అటు ఇటు పని చేసుకుని మళ్ళీ వచ్చి పడుకున్నాడు అనుకో. వాడు మళ్ళీ డ్రీమ్ ఎక్కడ ఆగింది అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది వాడు డ్రీమ్, అలా ఉంటుంటుంది సెలీనియం. సో అలా వీడిది ఎలా ఉంటుందంటే యాక్టివిటీ, వీడు బ్రెయిన్ ఇవన్నీ ఇలా రిలేటెడ్ అయినది, ఎవరితో ఏదో మాట్లాడి ఇలా వస్తాడు బయటికి, నిద్రలోకి వెళ్ళాడు, ఏదో ఫోన్ మాట్లాడేసో లేదా ఆఫీస్ మీటింగ్ అటెండ్ అయ్యి ఇంటికి వచ్చాడు, డిన్నర్ చేశాడు, పడుకుని పోయాడు అంతే. ఆ మీటింగ్ అది అలా వాళ్ళు కంటిన్యూ అయిపోతుంది నిద్రలో కూడా. ఆస్ట్రల్ ప్లేన్లో అలా మీటింగ్ కంటిన్యూ అయిపోతాడు. వెళ్ళి ఆఫీసర్ని వెళ్ళి మొత్తం ఫైల్ పుట్అప్ చేసినట్టు, ఆఫీసర్తో మాట్లాడినట్టు, ఆఫీసర్ ఏమో సరే మనం అనుకున్నట్టుగా మనం చేద్దాం తప్పకుండా బాగుంది నీ ఐడియా, ఇలా మీటింగ్ అయిపోయిన తర్వాత ఆఫీసర్ గారు మాట్లాడినట్టు ఇలా వీడి డ్రీమ్ అలా కంటిన్యూ. అలా కొన్ని ఉంటాయి. కొన్ని ఏమో వీడు అక్కడ ఆస్ట్రల్ బ్రెయిన్లో వీడు చూసినది అది వీడు ఫిజికల్గా వీడు అవన్నీ కూడా రిలేట్ చేసుకోవడం, అవన్నీ రిలేట్ చేసుకుని వాటికి సంబంధించిందైనా వీడికి అలా కంటిన్యూ. వీడు ఆ సిచ్యువేషన్స్లో వీడు ఇన్వాల్వ్ అయిపోయినట్టుగా ఉండడం, దానికి సంబంధించినవిగా కూడా వీడికి ఆ కళ అన్నటువంటిది అలా కంటిన్యూ అలా ఉంటుంటుంది. దే ఆర్ నెవర్ ది లెస్ ఓన్లీ పార్షియల్ రికార్డ్స్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ కేసెస్ అండ్ మిక్స్డ్ ఇన్ నేచర్. సో కొన్ని ఏమో ఆస్ట్రల్కి సంబంధించిన కొన్ని ఉంటాయి వీడిలో, కొన్ని ఏమో వీడి యొక్క బ్రెయిన్ వాటికి సంబంధించిన కొన్ని ఇలా మిక్స్డ్గా ఉంటుంది. సో యాస్ట్రల్గా ఏవో చూసినవి వాడికి వీడు ఫిజికల్గా రిలేట్ అయిపోయి వాటిని అది డ్రీమ్గా కంటిన్యూ అయిపోవడం ఒకటి. ఇంకొకటి ఏదో నాకు కూడా ఏదో పెద్ద భవనం వచ్చేసినట్టు నాకు కూడా చాలా ఏదో ఆనందం, ఇది పెద్ద ఆఫీసర్ అయిపోయినా ఆ డోర్ తీరా డోర్ తీరా కార్ డోర్ తీవేంట్రా అంటున్నాడు పాపం. పక్కన ఆవిడ ఏమిటండి ఏంటి మీరు ఏదో కలర్ వస్తున్న రాత్రి అంటుంది. సో ఆ రకమైనటువంటి డ్రీమ్ ఒకటి కంటిన్యూ అవుతుంటుంది. ఇంకొకటి ఏమో ఆఫీసర్ గారు అది వాళ్ళ మీటింగ్ అయింది దానికి సంబంధించిన ఫర్దర్ కంటిన్యూషన్ నువ్వు చెప్పింది నాకేం నచ్చలేదు నేను ఒప్పుకోనంటే అలాగా సరే అది ఆలోచించాను సార్ ఇది నేను రకంగా ఇలాది వీడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు ఇలాంటిది డ్రీమ్ కంటిన్యూ ఇలా ఉంటుంటాయి. వీడికి విల్ స్టిల్ హ్యావ్ సమ్ ఇఫెక్ట్ దిస్ కండిషన్ ఆఫ్ మిక్స్డ్ రికార్డింగ్ ఆఫ్ ఎర్రోనియస్ ఐడెంటిఫికేషన్ ఎక్సెట్రా లీడ్స్ టు మచ్ డిఫికల్టీ. ద సైకాలజిస్ట్ హ్యాస్ టు మేక్ అలవెన్స్ ఫర్ నెంబర్ వన్ ఇస్ ద ఏజ్ ఆర్ సోల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది పేషెంట్ హ్యాస్ He has to determine whether the related dream is an illusory participation, a pursued or registered activity,
are a real and a true happening in the experience of the man during the hours of sleep. ఏంటి వీడిది, మూడు రకాల్లో ఏంటి వీడిది అనేటువంటిది జాగ్రత్తగా సైకాలజిస్ట్ స్టడీ చేసి చెప్పాలి. ఫస్ట్ ఏంటి ఏమన్నారు ఇక్కడ, వెదర్ ఇస్ రిలేటెడ్ ఈజ్ అన్ ఇల్లూషరీ పార్టిసిపేషన్, ఇల్లూషరీ పార్టిసిపేషన్ అండి వీడిది అన్నా. అంటే వాడిది వీడు చూశాడు, వాడిది వీడికి అప్లై చేసేసుకున్నాడు, వీడిది అది కంటిన్యూ అయిపోతుంది వీడి డ్రీమ్లో, అలాంటిదా వీడి డ్రీమ్, అదొకటి ఆలోచించండి అన్నారు. సెకండ్ ఏమన్నారు, ఏ రియల్ అండ్ ట్రూ హ్యాపెనింగ్ ఇన్ ద ఎక్స్పీరియన్స్. వీడు నిజానికి వీడు ఆఫీసర్తో వీడు ఒక మీటింగ్ ఏదో మాట్లాడాడు, అది అలా మాట్లాడి ఇంటికి వచ్చి పడుకున్నాడు, ఆఫీసర్ గారేమో వీడితో ఏకీభవించుతాను అన్నారు, కానీ ఏకీభవించరేమో అన్నటువంటిదిగా అలా కంటిన్యూ అయిపోయింది వీడి కళ. అలాంటి కళలు వీడికి వస్తున్నాయా? లేదా హ్యాడ్ ఏమన్నారంటే, ఏ రియల్ అండ్ ట్రూ హ్యాపెనింగ్ ఇన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది మ్యాన్ డ్యూరింగ్ అవర్స్ ఆఫ్ స్లీప్. రియల్ హ్యాపెనింగ్ అన్నటువంటిది వీడు ఎక్స్పీరియన్స్ అవుతున్నాడా? ఏమిటి జరగబోతున్నటువంటి విషయాన్ని వీడు ముందుగా అవగాహనలోకి తెచ్చుకుంటున్నాడా? రేపు జరగబోయేటువంటి వీడు ముందుగా కలొచ్చు. ఏంటి, ఆఫీసర్ గారు వీడి మాట వినడు, వీడు ఏదైతే అనాలిసిస్ తయారు చేసుకుని వెళ్తున్నాడు అది ఆఫీసర్ గారు వినడు. ఇలాంటిదా ఏంటి వీడి డ్రీమ్, ఇది అనలైజ్ చేయాలి సైకాలజిస్ట్. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇస్ ద ఎబిలిటీ ఆఫ్ ద సబ్జెక్ట్ టు బ్రింగ్ త్రూ కరెక్ట్లీ ద రిలేటెడ్ ఎక్స్పీరియన్స్. సో వీడు ఎబిలిటీ, వాడు జాగ్రత్తగా వాడితోటి కూర్చుని ఇది ఏంటి నాయన నీ డ్రీమ్ అంటే కొంచెం వాడితోటి జాగ్రత్తగా వాడితోటి మాట్లాడితే వాడు హీ షుడ్ ఏబుల్ టు ఐడెంటిఫై ఆఫ్ వాట్ టైప్ ఇట్ ఈస్. ద ఎబిలిటీ ఆఫ్ ద సబ్జెక్ట్ టు బ్రింగ్ త్రూ కరెక్ట్లీ ద రిలేటెడ్ ఎక్స్పీరియన్స్. దిస్ ఎబిలిటీ ఈస్ డిపెండెంట్ అపాన్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ ఆఫ్ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ సో దట్ అట్ ద మూమెంట్ ఆఫ్ రిటర్న్ ద బ్రెయిన్ ఆఫ్ ద మ్యాన్ కన్సర్న్ ఈజ్ ఈజీలీ ఇంప్రెస్డ్ బై ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ట్రూ మ్యాన్ వెన్ అవుట్ ఆఫ్ ది బాడీ. సో ఈ వీడి డ్రీమ్ అన్నటువంటిది ఎట్లా ఉంటుంది ఏమిటి అనేటువంటిది కొంచెం సబ్జెక్ట్ అంటే ఎవడైతే వచ్చిందో వాడితోటి జాగ్రత్తగా వాడు అవగాహన చేసుకుని చెప్పేటువంటి విధంగా వీడు మాట్లాడాలి సైకాలజిస్ట్. మాట్లాడినందువల్ల ఏమవుతుందంటే వీడు అది ఎక్స్పీరియన్స్ అయినటువంటిది వీడు బ్రెయిన్ క్యాచ్ చేసి అది వీడికి జరిగినటువంటి విషయం వీడికి తెలుస్తుంది అంటది. వీడు ఏంటి అసలు ఇక్కడ జరిగినటువంటి విషయం అంటే, జరిగినటువంటి విషయాన్ని జరగబోతున్నటువంటి విషయాన్ని జరగబోతున్న అంటే అంటే యాక్చువల్గా ఏంటి జరుగుతున్నటువంటి విషయం, జరగబోతున్నదిగా వీడు గుర్తున్నాడు, జరుగుతున్నటువంటి విషయం అది యాక్చువల్గా అంటే ఏంటి, వీడు ఏదైతే వీడు మాట్లాడతాడో అది ఆయన ఒప్పుకోకపోవడం ఇదంతా కూడా ఏమిటి, మేబీ దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ హిస్ జాబ్. అది వాడి మీటింగ్ అయింది, రేపు ఆయన వీడు చెప్పినటువంటి పాయింట్ ఆయన ఒప్పుకోవడం, అది దానికి సంబంధించినటువంటిది ఒకటి ఈ ట్రైన్ ఈ మైండ్లో ఇది ఒకటి నడుస్తుంది చూసారా, అది వీడి బ్రెయిన్ మీద రిఫ్లెక్ట్ అయ్యి అది వీడు ఎక్స్ప్రెషన్లో వీడు తెచ్చుకుంటున్నాడా ఏమిటి, లేదా జరిగినటువంటి విషయం నందు వీడు ఏర్పరచుకున్నటువంటి భావమా ఏమిటి, ఇది వీడు జాగ్రత్తగా స్టడీ చేసి తెచ్చుకోవాలి. ద ఎబిలిటీ ఆఫ్ ద సబ్జెక్ట్ టు బ్రింగ్ త్రూ కరెక్ట్లీ ద రిలేటెడ్ ఎక్స్పీరియన్స్. జరిగింది ఏంటి నాయన నీకు అంటే కరెక్ట్గా వాడిని చెప్పమనాలి. ద ఎబిలిటీ ఈస్ డిపెండెంట్ అపాన్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ ఆఫ్ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ సో దట్ అట్ ద మూమెంట్ ఆఫ్ రిటర్న్ ద బ్రెయిన్ ఆఫ్ ద మ్యాన్ కన్సర్న్ ఈజ్ ఈజీలీ ఇంప్రెస్డ్ బై ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ట్రూ మ్యాన్ వెన్ అవుట్ ఆఫ్ ది బాడీ. నెంబర్ త్రీ ఇస్ ద ఫ్రీడమ్ ఆఫ్ ది పేషెంట్ ఫ్రమ్ ద డిజైర్ టు మేక్ అన్ ఇంప్రెషన్ అపాన్ ది సైకాలజిస్ట్. అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు ఆఫీసర్ ఛాంబర్ నుంచి బయటకు వస్తున్నాడు, బయటకు వస్తున్నప్పుడు ఇప్పుడు కొంచెం టెన్షన్గా వస్తున్నాడు అన్నటువంటి గుర్తుంది అనుకోండి, ఏమవుతుంది ఆ దాంతో ఇప్పుడు లేచాడు అనుకో, లేచినప్పుడు ఏమంటే ఆఫీసర్ గారు ఏదో వీడిని ఏదో కంగారు పెట్టారు, వీడు ఆ పని సరిగ్గా చేయలేదన్నాడు, అయినా నేను సరిగ్గా చేసినా ఇది తప్పు పట్టచ్చేమో ఇలాంటిది అవుతుంది. సో ఇలాంటివి ఉంటాయి. అది సెకండ్ అంటే థర్డ్ ఏంటంటే పేషెంట్ ఫ్రమ్ ద డిజైర్ టు మేక్ అన్ ఇంప్రెషన్ అపాన్ ది సైకాలజిస్ట్ హిస్ ఇన్నేట్ ట్రూత్ఫుల్నెస్ హిస్ కంట్రోల్ ఆఫ్ ఇమాజినేషన్ అండ్ హిస్ పవర్ ఆఫ్ వెర్బల్ ఎక్స్ప్రెషన్. సో ఇంకొకటి ఏంటంటే ద ఫ్రీడమ్ ఆఫ్ ది పేషెంట్ ఫ్రమ్ ద డిజైర్ టు మేక్ అన్ ఇంప్రెషన్ అపాన్ ద సైకాలజిస్ట్. ఒకసారి ఏమిటి వీడి యొక్క కోరిక ఏవైతే ఉన్నాయి, వీడి డిజైర్స్, వీడి యొక్క భావం ఏమిటి, వీడి గురించి పరిపూర్ణంగా సైకాలజిస్ట్ అవగాహన చేసుకోవాలంటే విషయం. సో ఇది ఆయనకు అవగాహన ఇవ్వడానికి వీడు ఒక్కొక్కసారి వీడి భావాలన్నీ వీడు ఎక్స్ప్రెస్ చేయడం ఆయన దగ్గర అనేటువంటి జరుగుతుంది. సో ఎక్స్ప్రెస్ చేయడం అంటే జరుగుతున్నప్పుడు వీడు ఆయన దగ్గర వీడికి
ఇవన్నీ లింకప్ గా వీళ్ళు పనిచేస్తుంటాయి కాబట్టి ఫిజికల్ ఆస్ట్రల్ ఇవన్నీ కూడా. సో వీడి గురించి పరిపూర్ణంగా ఆయనకు చెప్దాం అనేటువంటి విషయం కూడా వీడు ఇలాంటివన్నీ కూడా వీడు చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉంది. వేర్ అడ్వాన్స్డ్ ఆస్పిరెంట్స్ అండ్ డిసైబుల్స్ ఆర్ కన్సర్న్డ్ వి హ్యావ్ ఎ సమ్ వాట్ డిఫరెంట్ సిచ్యువేషన్. ది డెమాన్స్ట్రేటెడ్ ఇంటిగ్రేషన్ హ్యాస్ ఇన్వాల్వ్డ్ ద మైండ్ నేచర్ అండ్ ఇస్ ఇన్వాల్వింగ్ ద సోల్ లైక్ వెల్స్ ది యాక్టివిటీ రిజిస్టర్డ్ రికార్డెడ్ అండ్ రిలేటెడ్ ఈస్ దట్ ఆఫ్ ఎ సర్వర్ అపాన్ ది ఆస్ట్రల్ ప్లేన్ ది యాక్టివిటీస్ విచ్ ఇంట్రెస్ట్ ఏ వరల్డ్ సేవర్ సర్వర్ ఆర్ దేర్ ఫార్ క్వైట్ డిఫరెంట్ ఇన్ నేచర్ టు దోస్ ఎర్లియర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ రిలేటెడ్ దే విల్ బీ కన్సర్న్డ్ విత్ డీడ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు అదర్ పీపుల్ టు ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డ్యూటీస్ ఇన్వాల్వింగ్ అదర్ పీపుల్ ద టీచింగ్ ఆఫ్ గ్రూప్స్ రాదర్ దాన్ ఇండివిజువల్స్ ఎక్సెట్రా. దీస్ డిఫరెన్సెస్ వెన్ కేర్ఫుల్లీ స్టడీడ్ విల్ బీ రికగ్నైజ్డ్ బై ద సైకాలజిస్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ హు విల్ నెసెసర్లీ బీ ఆల్సో అన్ ఎసాట్రిస్ యాజ్ మోస్ట్ రివీలింగ్ బికాస్ దే విల్ ఇండికేట్ ఇన్ అన్ ఇంట్రెస్టింగ్ మేనర్ ద స్పిరిచువల్ స్టేటస్ అండ్ హెరార్కల్ రిలేషన్షిప్స్ ఆఫ్ ది పేషెంట్. సో ఒక్కొక్కసారి మంచి అడ్వాన్స్ కూడా ఇప్పుడు చక్కటి సాధన అంటుంది చేసుకున్నాను వాడు చక్కటి సాధన అంటుండి చేసుకున్నటువంటి వాడికి ఒక చక్కటి కళలు అనేటట్టు వస్తాయి. వీడు ఎందుకు వీడు సోల్ తోటి వీడు లింకప్ అయ్యి వీడు పనిచేస్తున్నాడు కాబట్టి సోల్ తోటి లింకప్ ఉన్నటువంటి వాడికి చోట్ల ఉన్నటువంటి వాడి యొక్క ఇబ్బందులు కానీ లేదా వాడికి జరిగినటువంటి విషయాలు కానీ వీడు చక్కగా దానికి సంబంధించినవన్నీ వీడికి తెలుసు. ఇవి తెలుసుకున్నటువంటి వాడు ఇవన్నీ కూడా డ్రీమ్స్గా వీడికి వస్తున్నాడు. ఉదాహరణకు వాడు ఎవడన్నా సిక్ అయ్యి ఫీల్ అవుతున్నాడు బాధపడుతున్నాడు వాడి ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు వీడికి అది కళ్ళు వీడికి రావచ్చు వాడు ఏదో చాలా బాధపడుతున్నట్టు ఏదో. సో అది దేని చేత తెలియబడింది వీడికి బికాస్ దే ఆర్ లింక్డ్ ఫిజికల్ ఆస్ట్రల్ మెంటల్ అండ్ దే ఆర్ ఎలివేటెడ్ టు ద సోల్. సో ఈ సోల్కి సోల్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీడికి దర్శనం అవుతారు అంటే సోల్స్గా అందరూ దర్శనం అవుతారు. దర్శనం అయినప్పుడు వాళ్ళు ఎవరైనా బాధపడుతున్నా వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది ఉన్నప్పుడు వీడు ఆ ఇబ్బంది తొలగించడానికి అన్నటువంటి కార్యక్రమంలో వీడు ఇన్వాల్వ్ అయినప్పుడు వాడు వీడికి కల్లో వస్తారు. వచ్చినప్పుడు వీడికి అర్థమవుతుంది ఆహా సో అండ్ సో పర్సన్ ఈస్ ఇన్ ట్రబుల్ అంటుంది వీడికి అర్థమవుతుంది. సో ఇది చక్కగా ఎవరు అవగాహనలో చేసుకోగలరు అంటే అనక ఒక సైకాలజిస్ట్ కూడా ఒక ఎసాట్రిస్ట్ అయి ఉన్నాడు ఒక చక్కటి సాధకుడు అయి ఉన్నాడు అనుకో వాడి విషయాన్ని చక్కగా అవగాహన చేసుకోగలడు వేరేవాడు అవగాహన చేసుకోలేడండి అని చెప్తాడు. ఏమంటున్నారంటే అదర్ పీపుల్ టు ద టీచింగ్ ఆఫ్ గ్రూప్స్ రదర్ దాన్ ఇండివిజువల్స్. ఒక్కొక్కసారి వీడు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డ్యూటీస్ ఇన్వాల్వింగ్ అదర్ పీపుల్ వీడు ఇతరులకు చేయవలసినటువంటి ఏదైనా వాడు కష్టాలు ఉంటే వీడు ఆ కష్టం తీర్చగలిగేటువంటి సొల్యూషన్ వీడి దగ్గర ఉందనుకోండి వీడి దగ్గరికి రాగానే వీడు చెప్పేస్తాడు సొల్యూషన్. ఇదిగో నువ్వు పలానా సొల్యూషన్ చేసుకో అని చెప్పేస్తానంటే నువ్వు బాధపడుతున్నావు అని కూడా అనువాడు నువ్వు కొద్దిగా ఇల్లు వెంటనే కట్టుకుంటే బాగుంటుందమ్మా అని చెప్పేస్తాను అలా ఉంటుంది. సో అలాంటి డైరెక్షన్స్ వీడు ఇచ్చేస్తారు అన్నమాట లేదా ఒక 4 రోజులు తిరుపతి వెళ్ళరండి అన్నీ సర్దుకుంటాయి మీకని చెప్తారు. ఎలా చెప్పాడు ఆయన అంటే ఏంటంటే ఆ పర్సన్ ఆ పేషెంట్ యొక్క సైకాలజీ యొక్క డిస్టర్బెన్స్ వీడికి డ్రీమ్లో వీడికి వస్తుంది. డ్రీమ్లో వీడికి వచ్చేవాడికి అది వీడు వాడు వీడికి ఎదురైనప్పుడు వీడు చెప్తాడు నువ్వు కొండకు వెళ్ళిన నీ కష్టాలని తొలగిపోతాయని చెప్తాడు. ఆ రకం వాడు నిజంగానే కొండకు వెళ్తే వీడు కష్టాలని పోతుంది. సో ఇలాంటివి లేదా హోంవేర్ భాగంగా అయితే వీటి మంది చేస్తారు ఇలాంటివి ఇవి జరుగుతుంటాయి. సో ఇవి సైకాలజిస్ట్ ఈ విషయాన్ని కొంచెం అవగాహన చేసుకోలేకపోతాడు. ఒక ఎసాట్రిస్ట్గా ఉన్నటువంటి సైకాలజిస్ట్ మాత్రం చక్కగా ఈ విషయాలు తెలియబడతాయి. అది ద ఫ్యూచర్ అది దీస్ డిఫరెన్సెస్ వెన్ కేర్ఫుల్ స్టడీడ్ విల్ బి రికగ్నైజ్డ్ బై ద సైకాలజిస్ట్ ఆఫ్ ఫ్యూచర్ సో భవిష్యత్తులో వచ్చిన అదే ఈ సైకాలజిస్ట్ ఎసాట్రిస్ట్ యాజ్ మోస్ట్ రివీలింగ్ బికాస్ దే విల్ ఇండికేట్ ఇన్ అన్ ఇంట్రెస్టింగ్ మేనర్ ద స్పిరిచువల్ స్టేటస్ అండ్ హైరార్కల్ రిలేషన్షిప్ ఆఫ్ ది థియేటర్. సో నీకు పలానా గురువు నీకు నువ్వు ఆ గురువుని వెంటనే దర్శించాలి ఆ గుడికి వెళ్ళాలి ఆ దైవాన్ని ఆరాధించాలి అప్పుడు నీకు ఇలాంటివన్నీ కూడా ఆయన చెప్తారు. ఎందుకంటే వీడికి అలైన్మెంట్ అవ్వాలి ప్రతి వాడికి కూడా అలైన్మెంట్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు వాడి కష్టాలు పోతాయి. అలైన్ అవ్వకుండా ఉన్న సేపు వాడి కష్టాలు వాడికి అలా ఏర్పడుతుంటాయి. అందుగురించి ఈ గురువు అన్నవాడు కానీ ఈ మహానుభావులు కానీ వాళ్ళు ఏం చేస్తారు వీడికి అలైన్ చేస్తారు అలైన్ చేయడమే వాడి దైవము లేదా వాడి గురువు ఎవరున్నారు వాడి దగ్గర వీడు పంపిస్తాడు అప్పుడు వీడు అలైన్ అయిపోతుంది. చెప్తున్నాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిం సో బ్రాహ్మణేభ్య సమస్త నిత్యం లోకా సమస్త సుఖినః లోకా సమస్త సుఖినః లోకా సమస్త సుఖినః ఓం శాంతి.